हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, प्रति वीडियो ने एवरू स्किप प्रति पूर्ति चूँगी डे कामें इकड़ केवल व्यूज कोसमो सब्सक्राइबर कोसमो चेसेदि कादु। నేను ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అన్ని రాజకీయ పార్టీలతోనూ ప్రజా ప్రతినిధులతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఇక్కడ సచివాలయ మూడో నోటిఫికేషన్, సచివాలయ మూడో నోటిఫికేషన్ గురించి కనీసం ఎవరైనా మాట్లాడుతున్నారా? అందులో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, తెలీదో నేను చెప్పను. ఇక్కడ గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వారైనా కానీ గ్రామ వార్డు సచివాలయ మూడవ నోటిఫికేషన్ అభ్యర్థుల యొక్క ఆవేదనం, రెండవ సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల యొక్క ఆవేదనం ఇంకా ఎంతకాలము అని ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత అయితే కనుక ఉంది. మరి ఎందుకని వారు ఇంతవరకు కూడా గ్రామ వార్డు సచివాలయాలలో ఉన్న సిబ్బంది పట్ల గురించి కానీ, అభ్యర్థుల పట్ల గురించి కానీ, పరీక్ష రాసినటువంటి వారి గురించి కానీ, నోటిఫికేషన్స్ గురించి కానీ మాట్లాడలేనటువంటి వైనం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అన్నది ఒక ప్రశ్నార్థకంగా. ఇది నా నుంచి వచ్చేటువంటిది ఇది కనుక కాదు. దయచేసి ఎవరో కూడా ఇందులో రాజకీయ తారతమ్యాలు అయితే కనుక లేవు. ఓకే, ఇప్పుడు వారికి ట్రెండింగ్ ఉంది కాబట్టి, వారికంటూ ఒక మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు కనుక ఇది మాట్లాడవలసినటువంటి, జాతీయ పార్టీతో పొత్తు ఉంది కాబట్టి. ఇక నేను ప్రాంతీయ పార్టీల గురించి అయితే నేను చెప్పను, ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు మాట్లాడవలసినటువంటి నేపథ్యం ఉంది. వారు మూడవ నోటిఫికేషన్ వాళ్ళు, అలాగే మిగిలినటువంటి గ్రూప్ వన్, గ్రూప్ టూ, ఎస్ఐ కాన్స్టిట్యూ వీటి గురించి మాట్లాడితే నిజంగా చాలా సంతోషకరంగా ఉండేటువంటి విషయం. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఇప్పుడు అడగనదే అమ్మైనా అన్నం పెట్టదు. సో మీరు అడగట్లేదు కాబట్టే రావట్లేదు. ఖచ్చితంగా మీరు అడిగితే డ్యామ్ షూర్గా అయితే కనుక ప్రభుత్వం దగ్గర నుంచి ఒక మంచి ఆన్సర్ అయితే కనుక మీ కొరకైనా వచ్చే అవకాశం అయితే కనుక ఉంది. సో ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అడగట్లేదనే ఒక రకంగా బాధ. ఇక చాలామందికి నిరుద్యోగులు కూడా సో కనీసం వీరెందుకు అడగట్లేదు అనేటువంటి బాధ అనేది ఉంది. సో పార్టీలో ఉన్నాము, ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తే ఓట్లు అడగటం కోసమే కాదు కదా. సో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సినటువంటి నేపథ్యం అయితే కనుక ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా తప్పుగా అనుకోకండి. సో ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, ఓకేనా?